హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వై ఫుడ్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రొయ్యల గోంగూర. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. పచ్చి రొయ్యలు కేజీ, కారం 3 టీ స్పూన్లు, వెల్లుల్లి 10, మెంతులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 10 నుంచి 12 తీసుకోండి, కరివేపాకు 1 రెమ్మ, తాలింపు గింజలు 1 టీ స్పూను, సాల్ట్ రుచికి సరిపడా, గోంగూర మీడియం సైజు కట్టలు 2. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అందులో వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి నీళ్ళన్నీ ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, పసుపు, ఆయిల్ 3 టీ స్పూన్స్, కారం 2 టీ స్పూన్లు వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి గోంగూర ఉడికాక కొంచెం మళ్ళీ వాటర్ మిగులుతాయండి, ఆ వాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితో గోంగూరని మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన వాటర్ కూడా పడేయకుండా ఆ వాటర్ను కూడా పోసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ వాటర్ పడేస్తే కూర అంత టేస్టీగా ఉండదు. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1/2 టీ స్పూన్ మెంతులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ వేసి వేడెక్కాక తాలింపు గింజలు, చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, నేను మర్చిపోయానండి కరివేపాకు వేయడం, మీరు ఈ టైంలోనే వేసేసుకోండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మూత పెట్టకుండా వేయించుకోవాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసి నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానని చెప్పాను కదండి, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. మీరు వేసుకుంటే వేసుకునే అవసరం లేదు. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న మెంతుల్ని పచ్చా పచ్చాగా దంచి ఇందులో చల్లుకొని కలిపి దించేసుకోవాలి. అంతేనండి, రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.